ఈ మధ్య నేను గౌతమ్ ఒకసారి రీసెంట్గా కలిసినప్పుడు సరదాగా జోక్ వేసుకుంటూ ఉన్నాం. ఏంటంటే జెర్సీకి ఇంకా పాపం అవార్డ్స్కి ఛాన్స్ లేదు, పాండమిక్లో వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్ అంతా, సో అవార్డ్ ఫంక్షన్స్ ఏమీ లేవు. సో జెర్సీ విషయంలో అవార్డ్స్ అన్ని మిస్ అయిపోయినట్టే అనుకున్నాం. అయితే ఇప్పుడే నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు అండ్ జెర్సీకి 2 అవార్డ్స్ వచ్చినాయి, బెస్ట్ రీజనల్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవడం. అండ్ మా పర్టికులర్గా మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ముందుగా గౌతమ్కి, అట్ ద సేమ్ టైం కెమెరామెన్ సానుకి, అండ్ ఎడిటింగ్లో అవార్డు గెలుచుకున్న నవీన్కి, అండ్ డైరెక్టర్ అవినాష్కి, అనిరుద్ధ్కి, మ్యూజిక్కి అంత బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ధ్కి, అండ్ అంత మంచి సినిమాని బ్యాక్ చేసి సపోర్ట్ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్కి, అండ్ మా యాక్టర్స్ టీం అందరికీ, అటు సత్యరాజ్ గారికి, శ్రద్ధకి, మా బుడ్డో రోనిత్కి, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం జెర్సీతో పాటు అవార్డ్స్ గెలుచుకున్న మహర్షి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ రీసెంట్గా మా ప్రొడక్షన్లో వచ్చిన ఆ కూడా 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అయితే ఈసారి జెర్సీకి వచ్చిన అవార్డ్స్ ఇంకా ఎక్కువ కెక్కినిస్తాయి. అయితే ఆ 2 ఈ 2 కలిసి త్వరలో ఒక 4 కొట్టేయాలి నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్. సో తెలుగు సినిమా నుంచి ప్రతి సంవత్సరం ఇలా నేషనల్ అవార్డ్స్ విషయంలో మన నంబర్ పెరగడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ టు నేషనల్ అవార్డ్ జ్యూరీ ఫర్ సెలెక్టింగ్ జెర్సీ, ఫర్ సెలెక్టింగ్ మహర్షి, ఫర్ సెలెక్టింగ్ తెలుగు సినిమా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్. థ్యాంక్ యూ.